శ్రీరాముడి జన్మతిథిని శ్రీరామనవమి అంటాము మరి ఆ రోజెందుకు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు రాములు వారు జన్మించిన రోజే కళ్యాణం జరిగిందా జరగలేదా ఒకవేళ జరగకపోతే మరి ఏ రోజు జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీరాముడు విళంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించారు అలాగే ఆయన జన్మతిథి నాడే ఆయనకు కళ్యాణం జరగలేదు సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి ఉత్తరా నక్షత్రంలో సీతారాముల వివాహం జరిగింది అలాగే శ్రీరామ పట్టాభిషేకం చైత్రశుద్ధ సప్తమి నాడు జరిగింది శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష